నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దీపకాంతులతో ప్రకాశించిన తిరుమల ఆలయం, దేవదేవుడి సన్నిధిలో వేడుకగా కార్తీక దీపోత్సవం. శ్రీవారి భక్తులు సమర్పించే తలనీలాలను భద్రపరిచేందుకు నూతన భవనం. సోమవారం తిరుపతిలో ప్రారంభించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో వైభవంగా కార్తీక దీపోత్సవం. దీపకాంతులతో తిరుపతి కోదండ రామయ్యకు భక్తుల నీరాజనం. పరశురామ ప్రతిష్ఠిత మహిమాన్విత మహేశ్వర ఆలయం, జడల రామలింగేశ్వరుడిగా ముక్కంటి పూజలందుకుంటున్న చెరువుగట్టు శివాలయం ప్రత్యేక కథనం. కథతో తిరుమల శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. సౌరమానాన్ని అనుసరించి తమిళ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో దీపోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న పరిమళ అర దగ్గర 100 మూకుళ్లలో అర్చకులు నేతి దీపాలు వెలిగించారు. అనంతరం విమాన ప్రదక్షిణగా మంగళ వాయిద్యాలతో ఈ దీపాలను టీటీడీ ఉన్నతాధికారులు ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆనంద నిలయంలో స్వామివారికి హారతులిచ్చారు. ఆపై శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన శ్రీ భూవరాహ స్వామివారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి పుష్కరిణికి మంగళహారతులు సమర్పించి కార్తీక దీపాలను పుష్కరిణిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే 12 మాసాల్లో 8వ మాసం కార్తీక మాసం శివ కేశవుడు ఇద్దరికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. దీపం అంటే ధ్యానంకి ప్రతీకం కాబట్టి ఈ పండుగ ద్వారా భక్తులందరికీ దీపంలో ఉన్నటువంటి జ్యోతి లాగా ధ్యాన జ్యోతి పెరుగుతుందన్నది భక్తుల నమ్మకం. ముందుగా పరిమళ మార దగ్గర 100 కొత్త ముకుళ్ళలో దీపాలను వెలిగించి ఒక స్వామివారికి హారతి ఇచ్చి అక్కడి నుంచి కురుశంకరపల్లి నుంచి ప్రారంభించి రాముల వారి మేడ ద్వారపాలకులు అదేవిధంగా అన్ని ఉపదేవాలయాల్లో కూడా హారతి ఇచ్చి అక్కడ అన్నింటిలో ఈ దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంది. తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో ప్రీతికరంగా సమర్పించే మొక్కు తలనీలాల సమర్పణ. దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకునే భక్తులు తప్పనిసరిగా తిరుమలలోని వివిధ ప్రాంతాలలో టీటీడీ ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టల ద్వారా తలనీలాలను సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన తలనీలాలను భద్రపరిచేందుకు తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన భవనాన్ని సోమవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఈవో క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, సిబిఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అంటే మనకి సంవత్సరం అంతా కలిపి దాదాపు 330 టన్నులు తలనీలాలు సంవత్సరం అంతా సమర్పించుకోవడం జరుగుతుంది. దానికి ఇప్పటి వరకు ఆ సార్టింగ్ డ్రాయింగ్ అదేవిధంగా స్టోరేజ్ కొంత పనులేమో పైన తిరుమలలో జరగడము, కొంత ఏమో కింద తిరుపతిలో, అవన్నీ కూడా సైంటిఫిక్గా ఒకే చోట తీసుకురావడం ఉద్దేశంతో ఈ పనులు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తి అయినాయి. ఇప్పుడు ఇక్కడ
బ్రహ్మాండంగా సైంటిఫిక్ విధానంలో వచ్చినటువంటి హెయిర్ అంతా కూడా ఏదైతే వెట్ హెయిర్ వస్తుంది దానికోసము సార్టింగ్ అవన్నీ చేయడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రెండు పెద్ద హాల్స్ అదేవిధంగా మూడో ఫ్లోర్లో మూడు డ్రాయింగ్ హాల్స్ అదేవిధంగా మధ్యలో మధ్య అంతస్తుల్లో మూడు రకాలుగా సార్టింగ్ చేసి స్టోరేజ్ కోసము మూడు హాల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది దాదాపు సంవత్సరం అంతా 100 కోట్ల రూపాయల వరకు ఈ ఆప్షన్లో టీటీడీకి ఆదాయం వస్తూ ఉంది ఇవన్నీ ఇంకా సైంటిఫిక్గా చేస్తే ఏ విధంగా చేసుకుంటే ఇంకా రేపు రాబోయేటువంటి ఆప్షన్స్లో ఎక్కువ మంది బీటర్లు పాల్గొనే అవకాశం ఉంది ఏ విధంగా టీటీడీ ఆదాయం దీంట్లో పెంచుకోవచ్చు దాని మీద కూడా జేయుగారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2-3 సార్లు సమావేశాలు అదేవిధంగా ఏ అయితే ఈ హెయిర్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ ఉందో వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు కొన్ని సలహా సూచనలు ఇచ్చారు ఇవన్నీ మనం పాటించి ఇంకా టీటీడీకి ఇతరుల మీద ఏ విధంగా ఆదాయం పెంచుకునే మార్గాలు మనం చూసుకోవచ్చు దాని మీద పనులు జరుగుతున్నాయి ఓం నమో వెంకటేశ. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. తన కార్యాలయంలో సమావేశమైన ఈవో అధికారులతో చర్చిస్తూ టీటీడీలో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై సమీక్షించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం టీటీడీ క్షురకులతో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో మక్కువగా సమర్పించే మొక్కు తలనీలాల మొక్కు అన్నారు. వారికి తలనీలాల సమర్పణ సమయంలో కళ్యాణకట్టలోని క్షురకులు క్రమశిక్షణతో అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మొక్కుబడిగా తలనీలాలు సమర్పించడం తిరుమలలో అత్యంత ప్రాశస్త్యమైనటువంటి నమ్మకము. ఆ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన యొక్క న్యాయ బ్రాహ్మణులు, ఇక్కడ కౌన్సిలర్స్గా పిలువబడేటువంటి వారు సుమారుగా 1200 మందికి పైబడి సేవలు అందిస్తున్నారు. 2 నెలల ముందు కొంతమంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి దరిమల వారందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలను, వారి కుటుంబానికి కలిగినటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకుండా స్వామివారి సేవలో నిమగ్నమవుతామని మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి వారందరూ కూడా తెలియజేయడం దరిమల. దాని మీద వారి ఉత్తర్వుల మేరకు జనవరి 1వ తారీఖు నుంచి వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. చిన్న ఉద్యోగులకు ఎక్కువ కష్టం కలగకూడదు, క్రమశిక్షణ అవసరం అన్న రీతిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా తిరిగి వాళ్ళందరినీ కూడా విధుల్లో చేర్చుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విషయాలన్నీ వారికి విశదపరచడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అనంతరం జేఈఓ శ్రీనివాసరాజు టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కలిసి తిరుమలలోని మాడవీధులలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశానుసారం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఎండకు వానకు భక్తులు ఇబ్బంది పడకుండా మాడవీధుల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదేశానుసారం అధికారులందరూ కూడా వారు ఇంజనీరింగ్ అధికారులు ప్రాథమికంగా వారు పరిశీలన జరిపి కొన్ని స్థలాలను కొన్ని పద్ధతులలో విస్తరింపజేయడానికి ప్రణాళిక రూపొందించారు. దాన్ని సంబంధించి నేను మన సివిఎస్ఓ గారు ఇద్దరం కూడా పరిశీలించి వాటిలో ఆమోద యోగ్యమైనటువంటి గురించి కూడా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాము. వారు ఇప్పుడు ఫైల్ మీద వచ్చి దానికి సంబంధించిన ఉత్తర్వులు తీసుకుంటారు. అప్పుడే మనకి ఎంత కెపాసిటీ పెరుగుతుంది, ఆ కెపాసిటీకి పెంచడానికి మనం పెట్టే ఖర్చు రెండు కూడా బేరీజ్ వేసుకొని మన ఈవో స్థాయిలో దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వరసి భక్తులకు సంవత్సరంలో మనకు 12-13 రోజులే మనకు వాడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ 12-13 రోజుల్లో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి గరుడ సేవ రోజు ఇంకా కొద్దిమంది ఇంకొక 10,000 మందో ఇంకొక 20,000 మందో కూడా వారు కంఫర్టబుల్గా కూర్చొని దర్శనం చేసుకోగలిగితే అదే పెద్ద సేవ కాబట్టి ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తుంది. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి దేవి సన్నిధిలో కార్తీక వనభోజన మహోత్సవం వైభవంగా జరిగింది. ఏటా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత వచ్చే పౌర్ణమి రోజు టీటీడీ తిరుచానూరులో వనభోజన మహోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం తిరుచానూరు శుక్రవారపు తోటలో జరిగిన కార్తీక వనభోజన మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అంతకు ముందు అమ్మవారికి శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం పంచరాత్ర ఆకముక్తంగా జరిగింది.
హరిదేవేరి సిరుల తల్లిని ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ పద్మావతి దేవి ఉత్సవ శోభను వీక్షించి అలమేలు మంగమ్మ సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పొల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో వైభవంగా మా అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు 15 నుంచి 23 నవంబర్ వరకు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా నేను మన జేఈఓ పొల భాస్కర్ గారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. టౌన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అభిషేక్ మహంతి గారి ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం, సిబిఎస్ఓ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో మన సెక్యూరిటీ స్టాఫ్, విజిలెన్స్ స్టాఫ్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ పైన తిరుమలలో చూసాం, ఇక్కడ కింద కూడా జేఈఓ ఇచ్చేటువంటి డైరెక్షన్స్, పోలీస్ యంత్రాంగం ఇచ్చేటువంటి రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా 100% ఇంప్లిమెంట్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని పనులు సరైన టైంలో, ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏరియా అంతా కూడా డెకరేట్ చేయడం, దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వాళ్ళు నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా హెల్త్ స్టాఫ్, ఎంతమంది భక్తులు వస్తున్నప్పుడు అదనపు శానిటేషన్ స్టాఫ్, దాంట్లో మన స్టాఫ్, గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసి పబ్లిక్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా చూసుకున్నారు. గార్డెన్ స్టాఫ్ చాలా కీలకమైనటువంటి పాత్ర వాళ్ళు కూడా పోషించారు. ఎగ్జిబిషన్స్ ఇవన్నీ, ఫ్లవర్ ఫ్రూట్స్ ఇవన్నీ డిస్ప్లేసు, సేవాల్లో ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవన్నీ టైంకి సప్లై చేయడము, ఇవన్నీ కూడా పకడ్బందీగా వాళ్ళు కూడా సేవలు అందించారు. వాహన మిర్రర్స్ నుంచి మొదలుపెట్టి పైన స్థాయి వరకు అందరూ ఒక టీం లాగా పనిచేస్తేనే ఇంత పెద్ద కార్యక్రమం సక్సెస్ అవుతుందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మీడియా, అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము, జరుగుతున్న కార్యక్రమాల గురించి, వస్తున్నటువంటి చేసినటువంటి ఏర్పాట్ల గురించి ఇవన్నీ కూడా చాలా బాగా ప్రచారం చేశారు. అదేవిధంగా ఎస్వీబీసీ స్టాఫ్ చాలా సేవలు లైవ్ టెలికాస్ట్ ఇవన్నీ ఇస్తూ, ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేకపోయారు వాళ్ళందరికీ కూడా ఈ వాహన సేవలు, అదేవిధంగా మిగతా టెంకర్యాలు లైవ్ టెలికాస్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనం చేయగలిగే విధంగా ఏర్పాటు వాళ్ళు కూడా చేసుకున్నారు. ధర్మ ప్రచార పరిషత్, మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చినటువంటి బృందాలు, అదేవిధంగా ఈసారి మనం ప్రత్యేకంగా పైన అనుభవాల దృష్ట్యా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా కళా బృందాలకి రావడము, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఎంతోమంది భక్తులు అప్రిషియేట్ చేశారు. అంటే ముఖ్యంగా మనం చేసినటువంటి ఏర్పాట్లు, కృషి మనం చేస్తూనే ఉన్నాం. భక్తుల దగ్గర నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అవి కూడా చాలా క్రిటికల్. ఆ ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకుంటూ ఇంకా మెరుగైనటువంటి సేవ అందించే దిశగా మనమందరూ కష్టపడి పని చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఒక్కసారి అందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ అమ్మవారి కృపాకటాక్షాలు మనందరి మీద ఎప్పటికీ కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దీపకాంతులతో ప్రకాశించింది. సౌరమానం ప్రకారం తమిళ సంప్రదాయాన్ని అనుసరించి పౌర్ణమి రోజు స్వామివారి ఆలయంలో దీపోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో టీటీడీ చిన్నజీయర్ స్వామి దీపాలను వెలిగించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి శ్రీ గోవిందరాజస్వామి వారి మూలమూర్తి చెంత దీపారాధన చేశారు. అనంతరం అధికారులు, అర్చకులు ఆలయ ఆవరణలోని ఉపాలయాలలో దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దీపోత్సవంలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కూడా టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా కోదండరామాలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు, భక్తులు దీపాలను మంగళ వాయిద్యాలు, రామనామ స్మరణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.
కడప జిల్లాలోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిత్య పూజల అనంతరం ప్రత్యేక వేదికపై సీతారాములను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ జానకీరాముల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. ఇక ఇటు ప్రొద్దుటూరులోని శ్రీ భద్రావతి సమేత భవన్నారాయణ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని స్వామివారి సన్నిధిని విశేష పుష్పాలంకరణలతో సుమనోహరంగా తీర్చిదిద్దారు. ఇక కళ్యాణ వేదికపై మనోహరంగా వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కలవాయు మండలం చింతలపాళెం గ్రామంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణం భక్తులను ముగ్ధులను చేసింది. రమణీయ అలంకారంలో వేదికపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించిన అర్చకులు ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ జరిపారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పాత నృసింహాలయంలో మార్గశిర పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రతాలలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయసు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరశురాముడు ప్రతిష్ఠించిన మహిమాన్విత 108 రామలింగ క్షేత్రాలలో చిట్ట చివరిదిగా ప్రఖ్యాతి గడించిన శైవక్షేత్రం నల్గొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి దేవాలయం సహజ సిద్ధ ప్రకృతి రమణీయతలతో ఎత్తైన కొండపై అందంగా అమరిపోయిన ఈ అపురూప ఆలయ విశిష్టత, దివ్య చరిత్రల సమాహారంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. మహాదేవుడు శ్రీ పార్వతీ సమేతంగా జడల రామలింగేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న మహాశైవక్షేత్రం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో నెలవైన శివాలయం. పరశురాముడు కార్తవీర్యార్జునుడనే క్షత్రియుణ్ణి సంహరించి ఆ దోష పరిహారార్థం భారతదేశం నలుమూలలా 21 పర్యాయాలు పర్యటిస్తూ 108 శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు ఐతిహ్యం. అలా పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగమే చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వరాలయంగా చెబుతారు. పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేస్తూ శివ సాక్షాత్కారం లభించక పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం రోజురోజుకు పెరుగుతుంటుంది. ఆ సమయంలో పరశురాముడు తన పరశువుతో శివలింగాన్ని చాలు చాలు అని కొట్టినట్లు పురాణం. అనంతరం శివ సాక్షాత్కారంతో శివ సాన్నిధ్యాన్ని పొందిన పరశురాముడి విజ్ఞప్తితో శ్రీ జడల రామలింగేశ్వరుడు ఈ క్షేత్రంలో భక్త సులభుడిగా నిలవై పూజలందుకుంటున్నారు. నేటికి మనం గుహాలయంలో దర్శనమిచ్చే శివలింగంపై పరశు ఆనవాళ్లను, జడలు కట్టి ఉండే శివలింగాన్ని స్పష్టంగా దర్శించవచ్చు. ఎత్తైన 3 రాతిగుండ్లపై దర్శనమిచ్చే
జడల రామలింగేశ్వరుడి ఆలయానికి ప్రధాన ఆకర్షణ ప్రవేశ మార్గంలో కనిపించే నందీశ్వరుడి మనోహర విగ్రహం. భక్తులు శివనామస్మరణలు చేస్తూ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తితో మూడు గుండ్లను ఎక్కి రామలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే అతి సన్ననైన సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలాంటి సొరంగ మార్గం నుంచి జడల రామలింగేశ్వరుడి సన్నిధికి చేరుకోవడం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడించే మహాదేవుడి లీలా విన్యాసం. పరమశివుడు ప్రతిష్ఠించిన శివలింగానికి తదనంతరం కాకతీయ రాజుల పాలనలో గణపతి రుద్రదేవుడు గుహాలయం నిర్మించినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ నిర్మించిన ఇనుప వంతెనపై గంటల తరబడి క్యూలైన్లో వేచి చూసే భక్తులు ఒక్కసారిగా మహాదేవుడి శివలింగాన్ని దర్శించుకుని స్వయంగా క్షీరాభిషేకంతో ఆ స్వామిని సేవించి భక్తి పారవశ్యంతో తాము పడిన కష్టాన్ని మర్చిపోతారు. అటుపై ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో కొలువైన శ్రీ పార్వతీదేవిని గణపతి సహిత శివ ప్రమదగణాలను దర్శించుకున్న భక్తులు పరమేశ్వరుడి పాదాలుగా వినుతుకెక్కిన పాదాలను శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం సిద్ధించడంతో పాటు సంతాన భాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. కొండపై అత్యంత సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయతలతో అలరారుతున్న జడల పార్వతీ రామలింగేశ్వరుడి దర్శనానికి ఏటా మహాశివరాత్రి కార్తీక మాసం రోజులలో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఇక మాఘమాసంలో నిర్వహించే స్వామివారి వార్షికోత్సవాలు ఆలయ ప్రాభవానికి పట్టం కడుతూ నభూతోండ భవిష్యత్ రీతిలో జరుగుతాయి. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమం, అమావాస్య ముందు రోజు స్వామివారికి రుద్రహోమాలను శైవాగమోక్తంగా నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే బోళాశంకరుడు ఆరోగ్య ప్రదాతగా సంతాన వరదాయకుడిగా నిలవైన అద్భుత శైవక్షేత్రం, మహిమాన్విత పుణ్యధామం చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వరుడి చల్లని దీవెనలు మనందరిపై వరాల జల్లుగా కురవాలని కోరుకుందాం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోని శ్రీ కనక దుర్గాదేవి ఆలయంలో భవానీ స్వాములు లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. చండీ పారాయణంతో శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భవానీ స్వాములు శ్రీ కనక దుర్గాదేవి సన్నిధిలో భజనలు చేశారు. ఇక ఇటు బుక్కరాయ సముద్రంలోని పురాతన ఆంజనేయ స్వామివారి ఆలయంలో భక్తులు సామూహికంగా ఆంజనేయ ఆరాధనలు జరిపారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు రామభక్తుడిని మనసారా సేవించి పునీతులయ్యారు. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో పౌర్ణమి సందర్భంగా సామూహిక విష్ణు ప్రధాన హోమాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్దలతో హోమాలలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. అలాగే మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని నంద్యాల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. భక్తులు మనసారా సత్యదేవుడిని వ్రత పూజలతో ఆరాధించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ కాటన్ మిల్లు సమీపంలోని కంచి కామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీనివాసుడి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు మంగళప్రదాయకంగా జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని అత్యంత వేడుకగా నిర్వహించిన ఈ వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా బొరుసువారి సావరం గ్రామంలో నెలవైన శక్తి దేవాలయం శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి పౌర్ణమి పూజలు జరిగాయి. భక్తులు విశేష అభిషేకాది అర్చనలతో దుర్గమ్మను సేవించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి మోహిని అట్టం నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. చెన్నైకు చెందిన స్వర్ణ సహస్ర బృందం నాట్యాభినయం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. నమస్తే జగదేకమాతగ, నమస్తే జగదేకమాతగ,
ఆలయంలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 27,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారిమేటి మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.